లోకేష్ పోటీ చేయబోయే స్థానం గురించి కూడా అనేక ప్రచారాలు ఉన్నాయి. వైజాగ్, కృష్ణా, అనంతపురం, ఇలా మూడు ప్రాంతాల నుంచి పోటీ చేయాల్సిందిగా లోకేష్కి ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ తరుణంలో లోకేష్ కర్నూలు నుంచి బరిలోకి దిగుతారు అని ప్రచారం మొదలైంది. ఇందుకు కర్నూలు ఎంపీ ఎస్వి మోహన్ రెడ్డి చేసిన ప్రకటనే కారణం. కర్నూలు నుంచి మంత్రి నారా లోకేష్ పోటీ చేయాలి అనే సరికొత్త డిమాండును ఎస్వి మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చారు. లోకేష్ కోసం సీటు త్యాగం చేస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు, మరోచోట టికెట్ అడగనని, పార్టీ కోసం పనిచేస్తానని ఎస్వి స్పష్టం చేశారు. అయితే లోకేష్ కాకుండా కర్నూలు సీటు వేరే వాళ్లకు కేటాయిస్తే ఒప్పుకోనని ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. తనకు సీటు కేటాయించకపోయినా పర్వాలేదు, కానీ టీజీ కుటుంబానికి కేటాయిస్తే మాత్రం ఒప్పుకోను అన్న ధోరణిలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కర్నూలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీజీ వెంకటేష్ వర్గంలో గుబులు రేపుతున్నాయి. కర్నూలు అసెంబ్లీ టికెట్ విషయంలో ఎస్వి టీజీ కుటుంబాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. అయితే మంత్రి లోకేష్ పోటీపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎస్వి టీజీ కుటుంబాల ఆస్తి కాదని, ఓటర్ల ఆస్తి అన్నారు. మంత్రి లోకేష్ పోటీ చేస్తే పార్టీలో అందరూ మద్దతిస్తారని, ఎస్వి మోహన్ రెడ్డి ఒక్కరే సమర్థిస్తున్నాను అని చెప్పుకోవడం సరికాదన్నారు. ఎస్వి మాయ మాటలతో జనాల్ని గందరగోళపరుస్తున్నారు అని విమర్శించారు. గెలిచే అభ్యర్థికే చంద్రబాబు పట్టం కడతారు అనే విషయం మోహన్ రెడ్డి తెలుసుకోవాలని, సర్వేల ప్రకారం టికెట్లు కేటాయించడం చంద్రబాబు ఆనవాయితీ అన్నారు. ఒక పక్క ఇన్ని మాటలు చెప్తున్న టీజీ తెర వెనుక ఇంకో కథ నడుపుతున్నట్టు సమాచారం అందుతుంది. ఒకవేళ తనకు కాకుండా ఎస్వికి టికెట్ కేటాయిస్తే పార్టీని వీడి వైసీపీ నుండి తనకి ప్రత్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉంది. అందుకు సంబంధించి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా టీజీ వెంకటేష్ పార్టీని వీడే క్రమంలో ఉన్నట్టు అతని సన్నిహిత వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.